హలో అండి నమస్తే నేను డాక్టర్ వై వైనికిత ఈరోజు మనం హెడేక్ గురించి మాట్లాడుకుందాం ఈ తలనొప్పి అనేది ఇప్పుడు వచ్చే సర్వసాధారణమైన అనారోగ్యాలలో ఈ తలనొప్పి అనేది ఒకటి తలనొప్పి వల్ల మనము ఒక పని మీద దృష్టి పెట్టలేకపోతుంటాము అయితే ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది అంటే చాలా కారణాలు ఉంటాయండి ఒకటని మనం చెప్పలేము అది నిద్ర లేకపోవడం వల్ల లేకపోతే డే టైమ్ స్లీప్ ఎక్కువ ఉండడం వల్ల తనలోపే అనేది వస్తూ ఉంటుంది మామూలుగా మనకి రోజుకి ఎయిట్ అవర్స్ నిద్ర అనేది ఉండాలండి ఎప్పుడు కూడా త్వరగా పడుకొని త్వరగా లేవడానికి అలవాటు చేసుకోవాలి మనము దాంతో పాటు ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తూ ఉండాలి డిహైడ్రేషన్ అవ్వకుండా చూస్తూ ఉండాలి డిహైడ్రేషన్ వల్ల కూడా హెడేక్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి డైలీ మనము త్రీ లీటర్స్ వాటర్ అనేది కంపల్సరిగా తీసుకోవాలి ఈ వాటర్ ఎక్కువ తాగడం వల్ల మనలో మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది యూరిన్ ద్వారా పాస్ అవుతాయి దానివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు ఎప్పుడైతే మనము వాటర్ అనేది తక్కువ తాగుతుంటామో ఈ హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఈ హెడేక్ అనే కాదు ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి మనం ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి దాంతో పాటుగా ఎక్కువ కెఫెన్ తీసుకున్న వాళ్ళలో కాఫీ ఎక్కువగా తాగే వాళ్ళలో కూడా ఈ హెడేక్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది స్ట్రెస్ వల్ల టెన్షన్ వల్ల కూడా హెడ్ వస్తూ ఉంటుంది ఈ అండర్ ఈటింగ్ డైట్ పేరుతో చాలా మంది మీల్స్ స్కిప్ చేస్తూ ఉంటారండి ఈ దానివల్ల కూడా హెడేక్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ మీల్స్ స్కిప్ చేయద్దు డైట్ చేసినాక కూడా అది హెల్దీ డైట్ అయి ఉండాలి టైంకి మనం ఏదో ఒకటి లో ఫ్యాటీ ఫుడ్స్ అన్ని తీసుకోవడానికి ట్రై చేయాలి దాంతోపాటు ఫాస్టింగ్ అలాంటివి కూడా చేయొద్దండి ఈ ఫాస్టింగ్ వల్ల కూడా హెడ్ ఎక్ ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది అది కాకుండా ఈ ఐ ప్రాబ్లమ్స్ వల్ల కూడా డెంటల్ ఇష్యూస్ వల్ల కూడా హెడేక్ అనేది వస్తూ ఉంటుంది ఈ ఐ సైట్ పెరగడం వల్ల లేకుంటే ఐ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఫిగర్ అవుతూ ఉంటుంది సైనసైటిస్ ఉన్న వారికి కూడా హెడ్ అనేది వస్తూ ఉంటుంది అయితే ఈ హెడేక్ అనే నాలుగు రకాలు ఉన్నాయండి టెన్షన్ హెడేక్ మైగ్రేన్ హెడేక్ క్లస్టర్ హెడేక్ సైనస్ హెడేక్ అని ఉంటాయి ఈ టెన్షన్ హెడేక్ అనేది సరిగా నిద్ర లేకపోవడం వల్ల లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళల్లో యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మంచి పోషణలో పడుకోకపోవడం వల్ల ఈ టెన్షన్ హెడేక్ అనేది ట్రిగర్ అవుతుంటుంది ఈ మైగ్రేన్ హెడేక్ అనేది మామూలుగా ఒక సైడ్ హెడేక్ అనేది వస్తుందండి అది పాషాప్ నొప్పి అంటారు మామూలుగా ఈ నొప్పి అనేది సివియర్గా ఉంటుంది ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఫోటోఫోబియా అనేది ఉంటుందండి ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయినా లేకపోతే సౌండ్ లౌడ్ సౌండ్స్ ఎక్కువ పెద్ద సౌండ్స్ విన్నా స్ట్రాంగ్ స్మెల్స్ ఏమైనా చూసినా కూడా వెంటనే హెడేక్ అనేది వస్తుంటుంది దేనివల్ల అయితే ఈ మైగ్రేన్ హెడేక్ అనేది టిగర్ అవుతుంటుందో ఆ కాజెస్ మనం అవాయిడ్ చేయాలి దానివల్ల మనం ఈ హెడేక్ని కంట్రోల్ చేయొచ్చు ఇంకా క్లస్టర్ హెడేక్ ఈ కన్ను చుట్టూ భాగంలో ఇది వస్తూ ఉంటుందండి ఇది చాలా సివియర్గా సడన్గా వచ్చే హెడేక్ దీని కూడా కాజెస్ చాలా ఉంటాయి అలానే సైనస్ హెడేక్ సైనస్ హెడేక్ అనేది సైనసైటిస్ వల్ల వస్తుంది ఈ సైన ఈ సైనస్ హెడేక్ ఉన్న వాళ్ళకి వంగినప్పుడు తలంతా నొప్పిగా బరువుగా అనిపిస్తుంటుంది కోల్డ్ అయినప్పుడు కూడా ఎక్కువగా హెడేక్ అనేది వాళ్ళకి వస్తుంటుంది కాబట్టి సైనసైటిస్ ఉన్న వాళ్ళకి సైనసైటిస్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఈ హెడేక్ని మనం కంట్రోల్ చేయొచ్చు మామూలుగా ఈ హెడేక్ని మనము పెయిన్ కిల్లర్స్ ద్వారానో లేకపోతే ఒక చిన్న చిట్కాల ద్వారానో మనము ఎప్పటికీ క్యూర్ చేయలేమండి దేనివల్ల అయితే మనకి హెడేక్ అనేది వస్తుందో వస్తుంది ఆ కాజెస్ ఏమైతే ఉన్నాయో ఆ కాజెస్కి మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి ఆ కాజెస్ని ట్రీట్ చేసినప్పుడే ఈ హెడేక్ని మనము చాలా మటుకు క్యూర్ చేయొచ్చు అయితే డైలీ మనం మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు మనము చేసుకోవాలి ఈ హెడేక్ని మనం కంట్రోల్ చేయాలంటే నిద్ర సరిగ్గా ఉండాలి వాటర్ సరిగ్గా తాగాలి దాంతోపాటు ఈ చాక్లెట్స్ అనేవి దూరంగా పెట్టేసేయాలి చాక్లెట్స్ వల్ల కూడా హెడేక్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా బాడీకి సరైన ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోవాలి అలానే రోజు మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి మెడిటేషన్ వల్ల మనం కొంచెం హెడేక్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు తినే ఆహారాలలో పోషక పదార్థాలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి మెగ్నీషియం డైట్ అనేది కొంచెం అందేలాగా చూసుకోవాలి అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా అందేలాగా చూసుకోవాలి ఇప్పుడు హెడేక్ వచ్చినప్పుడు మన ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం మనం ఏం చేయొచ్చు అంటే మామూలుగా హెడేక్ వచ్చిన వాళ్ళు ఆవిరి బాగా పట్టాలండి రిలాక్సేషన్ దొరుకుతుంది హెడ్కి మామూలుగా ఈ దాల్చిన చెక్క అల్లం అనేది ఈ హెడేక్కి కొంచెం చాలా మటు తగ్గించడానికి ఉపయోగపడుతుందండి మనం దాంతో ఒక డికాషన్ ప్రిపేర్ చేసుకొని తాగాలి మనం తాగడం వల్ల ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది మనకు దొరుకుతుంది ఆ డికాషన్ ఎలా ప్రిపేర్ చేయాలంటే మామూలుగా కొన్ని వాటర్ తీసుకోవాలండి కొన్ని వాటర్లో ఒక ఇంచు దాల్చిన చెక్క లేకపోతే ఒక పావు చెంచడు పావు లేకపోతే అర చెంచడు పౌడర్ అయినా సరిపోతుంది దాల్చిన చెక్క పౌడర్ అది వాటర్లో వేసుకోవాలి దాంతోపాటు ఒక ఇంచు అల్లం అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి దాంట్లో వేసేసేయాలి ఇంకా ఒక ఒక చిట్కాడు పసుపు అండి పసుపు దాంట్లో వేసేసి బాగా మరిగటాలండి మనం ఎంతైతే వాటర్ తీసుకున్నామో దానికి సగం అయ్యేంత వరకు మరి మరగపెట్టి ఆ డికోషన్ వడగట్టేసి మనం దాంట్లో కొంచెం హనీ కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే తాగేసేయాలండి ఈ డికాషన్ వల్ల మనకి హెడేక్ వల్ల వచ్చే నాస్య ఫీలింగ్ ఏదైతే ఉందో సెన్సేషన్ లాగా అనిపిస్తుందో అది మనకి తగ్గిపోతుంది అలానే హెడేక్ కూడా తగ్గే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి దాంతోపాటు హెడేక్ వచ్చినప్పుడు సైలెంట్ ప్లేసెస్లో ఉండడానికి ట్రై చేయాలి చాలా మటుకు రెస్ట్ తీసుకొని ట్రై చేయాలి దాంతో మనకు ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది నేను చెప్పిన ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే